తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేస్తున్నామన్న మాటలు ఒట్టి మాటలకే పరిమితమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకలో సమస్యల వలలో చిక్కుకున్న ప్రభుత్వ కళాశాలలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇది. అభివృద్ధికి రోల్ మోడల్ గా చెప్పుకుంటారు. అయితే విద్య కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. వేమనవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు లేక విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. 1980లో ప్రారంభించిన ఈ కళాశాలలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారు. సుమారుగా 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాలకు విశాలమైన క్రీడా మైదానం, పచ్చని చెట్లు ఉన్నాయి. కళాశాలలో విద్యను అభ్యసించేందుకు ఇతర మండలాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 191 మంది, ద్వితీయ సంవత్సరం 216 మంది విద్యార్థులున్నారు. ఈ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేక పట్టణంలోని సులభ్ కాంప్లెక్స్ కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు విద్యార్థులు. తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకునేవారు కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ లో విండోస్ అండ్ డోర్స్ ఫెసిలిటీస్ అక్కడ లేదు, అండ్ రూఫ్స్ కూడా బిల్డింగ్ చాలా రోజుల కింద కట్టడం వల్ల రూఫ్స్ కూడా పాడైపోతున్నాయి. బయట వర్షం పడితే లోపలికి చల్లస్తుంది, అండ్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. ల్యాబ్స్ లో ఉన్న స్పెసిమెన్స్, అవి స్లైడ్స్, మైక్రోస్కోప్స్ కూడా చక్కగా లేవు. అవి కూడా మాకు ఏబుల్గా వేయాలి. అండ్ ఒకేషనల్ సైడ్ అయితే రూమ్స్ కూడా చక్కగా లేవు, దాంట్లో బెంచెస్ కూడా చక్కగా లేవు. బాత్రూమ్స్ అయితే మేడమ్స్ వాళ్ళు క్లీన్ చేపిస్తే తప్ప మాకు స్పెషల్ ఐఎంఎస్ క్లీన్ చేసేవారు లేరు. ఆ క్లీనింగ్ కూడా ఏబుల్గా చేయాలి, వర్కర్స్ని పంపించాలి. టీచర్సే మనీ కలెక్ట్ చేసి టీచర్ మనీతోని డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు. ఆ ఫెసిలిటీ కూడా చేయాలి. అండ్ మెయిన్లీ రూఫ్స్ ఊడిపోతున్నాయి, ఒకవేళ మా మీద పడితే అది మాకు హార్మ్ఫుల్, సో అది కూడా సెట్ చేయాలి, రీకన్స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే ఉన్నదాన్ని సెట్ చేయాలి. కళాశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా పాడైనా పట్టించుకోవడం లేదు. సైన్స్ ల్యాబ్లు ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లుగా ఉన్నాయి. విద్యార్థులకు అత్యంత ఆవశ్యంగా భావించే లైబ్రరీ గది లేదు. కళాశాలలో విద్యార్థుల బాధలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిగా ఉందంటున్నారు విద్యార్థులు. ఇక్కడ టాయిలెట్ సరిగ్గా లేవు, ల్యాబ్ సౌకర్యం సరిగ్గా లేదు, కాలేజీ కూలిపోయే పరిస్థితిలో ఉంది. డోర్స్ కానీ కిటికీలు కానీ ఎటువంటి సౌకర్యం లేదు. కాలేజీలో అన్ని ఏవి సౌకర్యం లేవు, టాయిలెట్స్ లేకపోవడంతో బయటకు వెళ్తున్నాం మేము. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడ యందు సుమారుగా 350 మంది విద్యార్థులు మా దగ్గర చదవడం జరుగుతూ ఉంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, జీసీ గ్రూపులతో పాటు 3 వొకేషనల్ గ్రూపులు, ఓఏ, టీఎన్హెచ్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ అనేటువంటి 3 వొకేషనల్ గ్రూపులు కూడా ఈ కళాశాలలో ఉన్నాయి. మొత్తంగా ప్రతి సంవత్సరానికి 7 గ్రూపుల చొప్పున 2 సంవత్సరాలు ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో మాకు 350 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అబ్బాయిలకు సంబంధించి బాత్రూమ్ ఏవైతే ఉన్నాయో యూరినల్స్, వాటి యొక్క సమస్య కూడా ఉంది. ఈ విషయాన్ని మేము ప్రజాప్రతినిధులకు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా కళాశాల సమస్యలను గుర్తించి అన్ని వసతులతో కూడిన నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.